నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదర్మల్లి రామకుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ఏ నాయకుడైనా కొన్ని గడపలకు తిరిగి కార్యక్రమం ముగిస్తారు, కానీ రామకుమార్ రెడ్డి మాత్రం నిజాయితీ నిబద్ధతో ప్రతి గడపకు తిరుగుతూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా డక్కిలి మండల జేసీఎస్ కన్వీనర్ చిందల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో డక్కిలి మండల నాయుడుపాలెం గ్రామంలో 30 కుటుంబాలు నేదరమల్లి సమక్షంలో వైసీపీలో చేరారు. నేదరమల్లి నాయకత్వంలో వైసీపీలో చేరడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నాయుడుపాలెం గ్రామస్తులు తెలియజేశారు. దీంతో 30 కుటుంబాలను పార్టీ కండువా కప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు సమన్వయకర్త నేదరమల్లి. అనంతరం నేదరమల్లి రామకుమార్ రెడ్డి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. గడప గడప ప్రోగ్రాంలో ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధి గురించి మాట్లాడుతూ, ఎక్కడన్నా సమస్యలున్నా అందే పథకం ఆగిపోయినా ఏ కారణం చేత ఆగింది, ఆ సమస్యను పరిష్కరించడానికి వెంట పెట్టుకొచ్చిన సచివాలయం సిబ్బంది కానీ, వాలంటీర్లు కానీ, మండల్ లెవెల్ ఆఫీసర్లు కానీ స్పందించి కొన్ని అక్కడికక్కడే తీర్చడం, కొన్ని ఆఫీస్ పోయిన తర్వాత సర్దుబాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇళ్లకు సంబంధించి గత 6 నెలలుగా తిరుగుతున్నప్పుడు మొదట్లో జగన్ కాలనీలో స్థలాలు ఫుల్ అయినా లేదా ఏ కారణం చేతైనా అలాట్ చేసిన స్థలం నచ్చకపోయినా, మాకు సొంత స్థలం ఉంది మేము కట్టుకుంటామంటే నేను అధికారులను ఒప్పించి మొదట్లో పెట్టడం జరిగింది. తర్వాత జగనన్న కాలనీ ఇల్లు ముదురు కట్టాలా, సొంత స్థలం తర్వాత ఇస్తాము అని అధికారులు చెప్తున్నప్పుడు, ఈ విషయాన్ని వీటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద మా సహచరులు మిగతా 174 నియోజకవర్గాల నుంచి కూడా ఇదే విన్నవించుకోవటం, దానికి స్పందించి అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ఒక ఇష్యూ తీసుకుపోయినప్పుడు ప్రజలు కోరుకున్నది ఇది అన్నప్పుడు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవటం, అది కూడా వెను వెంటనే 3 రోజుల క్రితం ఆర్డర్లు ఇవ్వటం, సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవాలంటే దానికి వెసులుబాటు కల్పిస్తూ, ఇప్పటికీ వెంకటగిరి నియోజకవర్గంలో 2000 పైచిలకు నేను పోయిన దగ్గరల్లా నోట్ చేసుకుంటా ఉన్నాను మీడియా మిత్రుల ద్వారా. మిగతా ఏరియాల అందరికీ కూడా చెప్పేది ఎటు మన సచివాలయం సిబ్బంది ద్వారా, ఎంఆర్ఓ ఎండిఓల ద్వారా కూడా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరికి, అర్హులందరికీ సొంత స్థలం ఉన్నవారు సొంతంగా కట్టుకోవాలంటే ఇల్లు కల్పించే బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. జగన్మోహన్ రెడ్డి మీ మాటలు వింటున్నాడు, స్పందిస్తున్నాడు, మీకు న్యాయం చేకూరుస్తాడు, మీకు మంచి చేస్తాడు అనే క్రమంలో ఈరోజు ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఒక వెంకటేశ్వర పేర్లే గుర్తుంది, కానీ మిగతా అందరూ పేర్లు ఏమనుకోవద్దు, పేర్లు వెంటనే గుర్తులేదు, కానీ అందరు కలిసి రావటం, మిమ్మల్ని అందరినీ ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నా ఆధ్వర్యంలో చేరారు. మీ బాధ్యత అంతా నాది. జగన్మోహన్ రెడ్డి మనకు మేలు చేస్తారు, మీరందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు, మనకు మంచి జరుగుతుంది, మీకు అండగా అందుబాటులో ఉంటానని మీకు హామీ ఇస్తూ మాటిస్తూ సెలవు తీసుకుంటాను. అందరూ కలిసి ఉంటారు.
సరే 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 సరే